ఉపవాసంతో ఆకలి దప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం. రంజాన్ అంటే స్నేహం, నేనున్నానని చెప్పడం, నువ్వున్నావని గుర్తు చేయడం, మనకు మనం పరస్పరం అని హత్తుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, సంతోషపు వెలుతూరు చిమ్మే వేళ ఇది. ఈద్ సమయం, ఖీర్ సమయం, వేడి వేడి బిర్యానీ సమయం, దావత్ సమయం, ముబారక్ సమయం. హ్యాపీ ఇండియా, హ్యాపీ రంజాన్.